ఏం లేడిపించినారు, ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసినారు. ఉద్యమ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోయిండు ఆ రోజు, మీ అందరికి తెలుసు. అట్లా మళ్ళా ఉద్యమాన్ని కథం పట్టించే ప్రయత్నం చేసినారు. మనం జగముండి ఉండి ఈసారి ఏదన్నా తేల్చుకోవాలని ఉన్నాం కాబట్టి చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్ర అని చెప్పి ఆనాడు ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగొచ్చినారు. మనకు 33 పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకా దిక్కులేదురా అని అప్పుడు దిగొచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఉండే, వాళ్ళ విధానం ఏముండే, నీళ్ళు ఎట్లా ఉండే, మంచినీళ్ళు ఎట్లా ఉండే, కరెంట్ ఎట్లా ఉండే, మరి ఈ 10 ఏళ్లలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేమందరం కూడా మీకు చెప్పినాం ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఎందుకంటే కొత్త కుండల ఈగదు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు. కరెంటు లేవు, నీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, ఆకలి చావులు. మనం వలసబోవుడు, హైదరాబాద్లో పోయి వాచ్మెన్ నౌకరీలు చేసుడు, లేకపోతే బతకబోవుడు, చేనేత వాళ్ళు చచ్చిపోవడం, రైతులు ఉరేసుకొని చచ్చిపోవడం, అప్పలాబాదల్లో రైతులు. ఇది తెలంగాణ 14-15 ఏళ్ల కింద. మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఒక మార్గం వేసుకోవాలి కదా, ప్రజలను కాపాడుకోవాలి కదా అని చెప్పి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి అని చెప్పి మన తెలంగాణ బిడ్డ, ఆయన బీఆర్లో పనిచేస్తూ ఉంటే ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆయనను బట్టి చేపించి పెద్దలందరితో మాట్లాడి 2-3 నెలలు మేధోమదనం చేసి ఒక లైన్ వేసుకున్నాం. ఆ లైన్ ఏందో, ఆ విధానం ఏందో మీ కళ్ళ ముందర ఉంది. పేదల సంక్షేమం మొదట ఎంచుకున్నాం. పెన్షన్ ఎంత ఉండే కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయలు ఉండే. నేను అడిగిన సీఆర్ గారే కూర్చున్నారు ఆ రోజు తెలంగాణ భవన్లో 2014లో ఎన్నికల ప్రణాళిక రాస్తూ ఉన్నాం ప్రజలకు ఏం చెప్పాలని. నేను సీఆర్ గారిని, ఇంకో 2-3 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళని అడిగిన నేను, అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, ఈ పెన్షన్లు మనం ఎందుకు ఇస్తున్నాం, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా, లేకపోతే వాటిగానే చెక్కిలు గింతలు చేయడానికి ఇస్తున్నామా, ఈ 200 ఇస్తే ఎవరి మూతలు పెడతారు, ఎవరి ముక్కలు పెడతారు, దేనికి సరిపోతుంది, ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు 200 ఇచ్చిన సార్ మనం 400 చేస్తే మస్తు అవుతుంది అన్నారు. నేను 400-300 కాదా బాబు, అసలు పెన్షన్ ఎందుకు ఇస్తున్నాం అది తేల్చండి అని చెప్పిన. మీ ఉద్దేశం ఏంది అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు, డెస్టిట్యూట్స్ అవుతారు. వాళ్ళ బాగోగులు ఎవరు చూడాలి, సమాజమే చూడాలి. సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే చూడాలి, అది బాధ్యత. అందుకోసం మనం ఇట్లా ఇస్తే ఈ 100-200 కాదు, నువ్వు ఏం కోరుతున్నావు సార్ అన్నారు. మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకుండా పర్వాలేదు కానీ కనీసం పప్పో పులుసో 2 పూటలు తిని ఒకరి మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పిన నేను. అప్పుడు లెక్కలు తీసి చెప్పినారు, చింతపండుకింత, పప్పుకింత, ఉప్పుకింత 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన పేదవాళ్ళ దగ్గరనే కుసరాన్న 1,000 రూపాయలు పెట్టమని చెప్పినాం. 1,000 రూపాయల పెన్షన్తో ప్రారంభమైనాం. రాష్ట్ర సంపద పెరిగింది, పెంచినాం కష్టపడి 2,000 రూపాయలు చేసుకున్నాం. ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయలు చేస్తూ ఉన్నామని మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా. ఎట్లెట్ల రాష్ట్ర సంపద పెరిగితే అట్టట్లా సంక్షేమాన్ని కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నడన్న గవర్నమెంటు డాక్టర్లను మన గ్రామాలకు పంపించి కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెడుతుందని మనం ఎప్పుడైనా అనుకున్నామా, కలలు కూడా ఊహించినమా? 3 కోట్ల మందికి మీ ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి కళ్ళ పరీక్షలు చేయించి 80 లక్షల మందికి 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేసినాం. అదేవిధంగా ఇలా ఆడబిడ్డలు ప్రసవానికి పోతే మునుపు ప్రైవేట్ హాస్పిటల్లో దోసుకునేది, ఇష్టం వచ్చిన పనికిమాలిన ఆపరేషన్లు చేసేది, ఆ బాధ తప్పానని ఇవాళ అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. అమ్మాయిని తీసుకెళ్ళి, గర్భవతి అయిన అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్షలు జరిపి ఒకసారి 2-3 సార్లు అవసరమైనసారి ఫ్రీగానే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి మొత్తం ప్రసూతి కూడా చేయించి వాళ్ళ చేతిలో కేసీఆర్ కిట్టు పెట్టి
అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి మళ్ళా తెచ్చి ఫ్రీగానే వాళ్ళ ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇటువంటి జరుగుతాయని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఏ గవర్నమెంట్ అని పట్టించుకున్నదా? ఎవడు పట్టించుకోలే. ఈ రకంగా ఏమేమి బాధలుండే, మంచినీళ్లకు అలవిగాని బాధ. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళది పెద్ద యుద్ధం. మహిళలు మబ్బులు 4 గంటలకు లేచుడు, 3 గంటలకు లేచుడు, నీళ్లు మోసుడు, ఆ బోరింగ్ల కాడ కొట్టుడు, ఆ ఊళ్ళో బోర్ల మోటార్లు గాలిపోవుడు, ఆ సర్పంచులు బిల్లులు కట్టలేక వాళ్ళు బాధపడు. విపరీతమైన ఇబ్బంది ఉండే. మిషన్ భగీరథ పెట్టుకొని ప్రతి ఇంటికి నీళ్లు తెచ్చినాం. ఇలా ప్రతి ఇంట్లో కులం మతం జాతి లేకుండా 4 గుడిసెలైన ఊరికి కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నల్లా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కంటే పొడుగున్నోళ్ళు ఎంత